హాయ్ హలో, వెల్కమ్ టు వైఫై టీవీ. అరవింద్ సమేత్తో హిట్ కొట్టి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నా పేరు సూర్య నాయిల్ ఇండియా ఫ్లాప్తో అల్లు అర్జున్ కలయికలో సినిమా ఉండబోతుందని ప్రచారం జోరుగా సాగింది. కానీ ఏమైందో ఏమో, కానీ ఇంతలో దర్శకుడు పరశురామ్తో అల్లు అర్జున్ సినిమా ఓకే అయింది. యువత, సోలో, ఆంజనేయులు, శ్రీరస్తు, సుబ్మస్తు సినిమాలతో డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ పరశురామ్. ఈ సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఏడాది వచ్చిన గీతా గోవిందం మరో ఎత్తని చెప్పాలి. అల్లు అర్జున్ హీరోగానే పరశురామ్ సినిమా ఉండబోతుందనే ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి గీతా గోవిందం సినిమా విడుదలైన తర్వాత నుంచి ఈ ప్రచారం జోరుగా సాగుతుంది. బన్నీ కూడా పరశురామ్తో సినిమా చేస్తాడని చెప్పాడు. అయితే అదెప్పుడు అన్నది మాత్రం చెప్పలేదు. అవన్నీ పట్టించుకొని జనాలు మాత్రం బన్నీ హీరోగానే పరశురామ్ సినిమా ఉండబోతుందని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ సినిమా క్యాన్సిల్ అయిందని ప్రచారం జోరుగా సాగుతుంది. అదీ కాకుండా కొన్నాళ్ళు వాయిదా పడి ఉంటుందని చెప్పుకుంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముంది అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఇండస్ట్రీ సక్సెస్ చుట్టూ తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఫై టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.